హాయ్, వెల్కమ్ టు విలేజ్ శ్రీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మనం మెంతు కూరతోనే పచ్చడి చేసాము, చాలా బాగుంటుంది. ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇందులో ఏంటంటే ఎన్నో పోషక గుణాలు కలిగిన ఈ చట్నీ ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి ఎలా చేశానో. ఒకసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. ముందుగా మనం మెంతుకూర కట్టల్ని కొంచెం లేతగా ఉండేటి తీసుకోవాలి. మరీ ముదిరి అయితే నారలు సాగుద్ది. కొంచెం లేతగా ఉండేటి తీసుకునేసి వీటిని ఏంటంటే ఈ టైప్లో కట్ చేసి నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇసుక ఇవన్నీ ఎక్కువగా దాంట్లో ఉంటాయి కాబట్టి. కడిగిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం చిన్న చిన్న ముక్కలుగానే, మరీ పెద్దగా అవసరం లేదు. ముదురు కాడలు ఉంటే తీసేసుకోవడం చాలా ఉత్తమం. ఇప్పుడు ఆ కట్ చేసిన దాన్ని నీళ్ళలో వేసి 1-4-5 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకునేసి అందులో కాస్త నూనె అలా తగిలించి అది వేడెక్కాక 1 స్పూను ధనియాలు, 2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసి ఇప్పుడు 1 స్పూను జీలకర్ర గుడక వేసుకుందాం. వేసిన తర్వాత వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేదాకా వేగనిచ్చి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే బాండిని స్టవ్ ఆన్ చేసి దాని మీద పెట్టుకునేసి కాస్త నూనె అలా తగిలించి పచ్చిమిరపకాయలని 10-12 దాకా తీసుకునేసి మధ్యలోకి ఈ టైప్లో ఇదిసి వేసుకుందాం. ఇవేంటంటే ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే ఎగిరి మన మీద పడకుండా ఉంటాయి. అందుగురించని ఈ విధంగా మధ్యలోకి విరిచేసుకోవడం చాలా మంచిది. ఓకేనా? ఆ తర్వాత ఏంటంటే వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి కొంచెం నిదానంగా పర్వాలేదు. ఈ టైప్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి కూడా తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే బాండిని స్టవ్ మీద పెట్టేసి దాంట్లో మనం ఏదైతే నీట్గా రెడీ చేసి పెట్టుకున్నామో మెంతికూరని అందులో వేసుకునేసి ఇప్పుడు టమోటాలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకునేసి కాస్త నూనెని అలా తగిలించి ఇప్పుడు మనం దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ టైప్లో వచ్చేటప్పుడు దీన్ని ఫ్రై కావడానికి కాస్త పసుపు, 1 స్పూను సాల్ట్ వేసి బాగా మిక్స్ చేస్తూ మెత్తగా వచ్చేదాకా దీన్ని వేగనివ్వాలి. ఈ టైప్లో కలబెడుతూనే వేయించుకోవడం మంచిది. ఇప్పుడు ఏంటంటే దీంట్లో కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసుకునేసి చింతపండు 1 నిమ్మకాయ కంటే కొంచెం అటు ఇటులో ఉండేటట్టు చూసుకునేసి దాన్ని వేసి ఇప్పుడు మొత్తం కూడా మెత్తగా అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేగనివ్వాలి. ఎందుకంటే మంచి పేస్ట్ వచ్చే విధంగా ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. ఇది ఏంటంటే బ్లడ్లో చక్కెర శాతాన్ని నివారిస్తుంది, ఆరోగ్యానికి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టి రోల్ సిద్ధం తీసుకునేసి ఏదైతే ఇందాక మనం ఫస్ట్ నువ్వులు ఇవన్నీ ఫ్రై చేసుకున్నామో అవిటిని వేసి ఇప్పుడు మనం బాగా మెత్తగా పేస్ట్ వలె దంచాలి. ఈ విధంగా దంచిన తర్వాత కాస్త అలా కలబెట్టాలి అడుగు, ఏంటంటే అతుక్కొని ఉంటుంది కాబట్టి రోట్లో. ఈ టైప్లో కలబెట్టిన తర్వాత ఏదైతే పచ్చిమిరపకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ పచ్చిమిరపకాయలను కూడా దాంట్లో వేసి ఇవి మెత్తగా కావడానికి కాస్త ఉప్పు అలా చల్లుకునేసి ఇప్పుడు వీటిని మనం బాగా మెత్తగా దంచేసుకోవాలి. దంచిన తర్వాత వెల్లుల్లి రెమ్మలను కూడా వేసి వీటిని కూడా దంచేసేయాలి. ఈ విధంగా దంచుతుంటే నోట్లో మాత్రం నీళ్ళు అట్టే వచ్చేస్తాయి, సూపర్గా ఉంటుంది. ఈ టైప్లో కాస్త అలా కలబెట్టేసుకునేసి ఏదైతే మెంతుకూరని ఫ్రై చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా దాంట్లో కలుపుకునేసి కాస్త అలా కిందకి మెతుకు తిరగదిప్పి ఇప్పుడు దంచి ఒక్కసారిగా ఈ టైప్లో రుబ్బుతుంటే ఆ రుచి ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. తినడం అవసరం లేదు, అది చూస్తేనే నోట్లోంచి నీళ్లు అట్టే వచ్చేస్తాయి, అంత సూపర్గా ఉంటుంది. ఈ టైప్లో మెదిగిన తర్వాత 1 ఎరగట్టని 2 దెబ్బలుగా చేసుకునేసి ఈ టైప్లో దంచుకోవాలి. కట్ చేసి వేస్తే ఏంటంటే అంత రుచి ఉండదు. ఈ విధంగా దంచితే ఏంటంటే ఈ ఎరగడ్డలో ఉన్న నీరు శాతం మొత్తం కూరలోకి వచ్చి కూరకు కూడా సూపర్ రుచి వస్తుంది ఈ పచ్చడికి. ఓకేనా? ఎప్పుడు కూడా ఈ టైప్లోనే పచ్చట్లు వేసుకోవాలి మనం. ఈ విధంగా దంచిన తర్వాత తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం. చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంటుంది. ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకునేసి దాంట్లో 1-2 స్పూన్లు మందం నూనె వేసుకునేసి వేడెక్కనిచ్చి 1 స్పూను
పచ్చెనగపప్పు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలు కూడా వేసి ఇప్పుడు వెల్లుల్లి రెమ్మల్ని కాస్త అలా నలిపి ఒక 6 నుంచి 8 దాకా తీసుకునేసి దాంట్లో వేసుకునేసి ఇవన్నిటిని కూడా ఎరడాలుగా వేగనివ్వాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ టైప్లో వచ్చినాక 2 ఎండుమిరపకాయలని ఈ విధంగా మధ్యలోకి ఇరగదీసి అందులో వేసి ఇప్పుడు వీటిని కూడా బాగా కాస్త అలా అన్న తర్వాత కరివేపాకును తీసి అందులో వేస్తే కాస్త చిటపట్లాడినచ్చి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఆ పచ్చడి బౌల్లోకి అందులో వేసేసుకుందాం. ఈ పోపుని వేసిన తర్వాత కిందకి మీదకి కలబెడుతూ చూద్దాం ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఇది మన ముంగట ఉంటే ఏంటంటే మటన్ కూరనైనా సరే పక్కన పెట్టాల్సిందే. ఇది అంత మంచి రుచి వస్తుంది. ఈ పచ్చడి ఉంటే వేరే ఏది కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది. కానీ మాత్రం దీంట్లో చాలా పోషక గుణాలు ఉన్నాయి. మన అధిక బరువుని, పొట్ట చుట్టూ కొవ్వుని అన్నింటిని కూడా ఇట్టే కరగదీస్తుంది. దీంట్లో అలాంటి గుణాలు ఉన్నాయి, ఎవరు కూడా మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.